అమ్మ వాళ్ళ ఇంటికి పోదామరా. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మళ్ళీ వేస్తాడు డిజిటల్ స్టూడియో. ఇక్కడ ఫోటోలు మస్తు ఇస్తారు, అంటే ఎడిటింగ్ కూడా సూపర్ ఉంటుంది. అందుకే మేమైతే ఎప్పుడో దిగినాం, ఎప్పుడో రెడీ చేసి వాళ్ళు చెప్పి ఇలా తీసుకోమని మేమైతే తీసుకోలే. ఇప్పుడైతే తీసుకుంటారా? ఫోటోలు స్క్రీన్ పైన చూపెడతా, చూడండి బాగుంటుంది. ఎవరైనా సీసీ కార్నర్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ దిగండి. మేము పొద్దున్నే వచ్చినాం, కవగారి ఇంటికి వచ్చినాం. మేము రెస్ట్ తీసుకోక వచ్చిందంటే రేపు సండే, ఇలా ఒకరోజు ఉంటే రేపు సండే రోజు పోవచ్చు. మండే స్కూల్ పోతాడు, నా ప్రాబ్లం నాకు. మళ్ళా రమ్మంటే స్కూల్ పోగొట్టుకొని వచ్చినందుకు. హనీ, ఎవరు కొనుకొచ్చిండ్రా అవి? తాత కొనుకొచ్చిండా? అబ్బో, నాకు ఇస్తావా? నాకు ఇస్తావా ఒకటి? వెరీ గుడ్ హనీ, మంగతల్లి. అరే నీకు చిల్లా గిట్లా పెట్టి చిల్లారా? అబ్బో ఎవరు పెట్టించిల్లు అట్లా? ఎవరు పెట్టించిల్లు? తాత పెట్టించిండా? మేము వచ్చినామని మా అమ్మ గారాలు చేసింది. మా కన్నే రందైతుంది, రేపు పోదాం ఇయ్యాల పోదాం అంటాడు. మళ్ళీ రేపు పోతే చీకొడుతూనే పోవాలి మరి. సరేనా? సరే రేపు స్కూల్ కన్నా పోవాలి మరి. స్కూల్ పోవాలి, రేపు పోదాం. కానీ చీకొడుతూనే పోతాం, స్కూల్ పోవాలి పేద వెంటనే. రేపు పోదాం. దీన్ని ఏబిసిడి అంటావా? రేపు పొద్దున పోయిన వెంటనే స్కూల్ పోవాలి, ఇంకేంది? లేదంటే ఇప్పుడే పోదాం. ఇక పోతావా? పోయిన వెంటనే స్కూల్ పోవాలి, స్కూల్ కన్నా పోవాలి మనం. వెరీ గుడ్, సరే ఇక ఆడుకో. చీకట్టుని లేచి మారం ఏం చేద్దాం, కన్నే స్కూల్ కందాలని ఎక్కడ మారం ఆటోలు ఉన్నావు. ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్లీ, 8:40కి కన్నే స్కూల్ బస్ వస్తుంది. డాడా ఇంటి వినాలి ఉంటాడు. తిరుపతి వచ్చిన వాళ్ళే ఫస్ట్ టైం మా కన్నయ్య గుండి వేసుకొని స్కూల్ పోతాడు. అమ్మో ఏడవకుండా పోతాడు, హ్యాపీగా పోతాడు. మొత్తానికి అయితే మాధారం టైంకి వచ్చినాం స్కూల్కు. మాట ఇచ్చింది మా కన్నయ్య పోతానండి, మాట తప్పకుండా పోతాడు.
మేము యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు చూసిందట. ఈ చిట్టి మంచిగా ఉన్నాయా? మేము వీడియోలు పెట్టినాం యూట్యూబ్ లో, అక్కడ తిరుపతి దేవుని దగ్గరనే పెట్టినాం మేము వీడియోలు. అందుకే స్పాట్ స్పాట్ అందరికి తెలిసింది తిరుపతి పోతున్నాం అన్న విషయం. ఎవరు చెప్పలే. గుండు వీడియో మంచిగా ఉన్నదా? ఏ వీడియో మంచిగా ఉన్నది? అన్నీ మంచిగా ఉన్నాయా? ఓకే ఓకే. వీడియో అడిగితే ఏం చెప్పాలి? స్కూల్కి ఎందుకు రాలేదంటే తిరుపతి పోయి వచ్చినా మేడం, అందుకే స్కూల్కి రాలేదని చెప్పాలి. సరేనా? స్కూల్కు టైం అవుతుంది బేబీ, నువ్వు కూడా స్కూల్ ఓడేయాల. అట్లా ఆ మాట ఏంటి మూర్తి? అప్ప పోడే, మమ్మీ ఉంటది, నిన్ను వదిలేసి రాదు, నేను అక్కడనే ఉంటా. తిరుపతి దేవుని వీడియో పెట్టుమని దేవుడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి, కామెంట్ చేస్తాను బ్లాగ్ వీడియో. లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది, నా ఫోన్ మెమరీ సపోర్ట్ చేయదు. అందువల్లనే నేను ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ వేములవాడ కొండగట్టు వీడియో వస్తుంది, తర్వాత తిరుపతి దేవుని వీడియో వస్తుందా అండి? థ్యాంక్స్ అండి, కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యలోనే చాలా కామెంట్స్ వస్తున్నాయి, అంతకుముందు అంతగా రాకపోయే కొన్ని కొన్ని కామెంట్లు వచ్చేటి, అయినా కూడా థ్యాంక్స్ అండి. కామెంట్ అయితే చేస్తాను, మంచిగా ఉన్నదో లేదో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి, బాయ్.